For promotions and interviews in popular TV network, please contact 9381133884. తెలంగాణలో గతంలో కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కొంచెం మార్పు వచ్చింది. బీఆర్ఎస్ వైఖరిలోని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఇక్కడ ధర్నాలు ర్యాలీలు చేయొద్దు, మీరు ఇల్లు అక్కడ చేసుకోండి అని చెప్పి అన్న మనిషి కేటీఆర్ గారు ఇప్పుడు టీడీపీ సానుభూతి పరులు ప్లస్ సెటిలర్ల ఓట్ల కోసం మాట మారుస్తున్నారని అన్న ముందు అనేసాడు, నోరు జారాడు. తర్వాత డ్యామేజ్ కంట్రోల్ అంటారు, డ్యామేజ్ కంట్రోల్ మూడు కాన్స్టిట్యున్సీలు సాలిడ్గా మూడేంటి. ఇక అటు వెళ్తే తెలంగాణలో ఇక్కడ సేలింగపల్లి అవ్వచ్చు, జూబ్లీపల్లి అవ్వచ్చు, జూబ్లీహిల్స్ అవ్వచ్చు, ఖమ్మం అవ్వచ్చు, ఖమ్మం వరంగల్ అవ్వచ్చు, ఇక చాలా చోట్ల సెటిలర్సు ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయిపోయినాడు. ఆంధ్ర ఎప్పటి నుంచి వచ్చి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటానికి లేదు, ఎందుకంటే 10-15 ఏళ్ళు అయిపోయింది వచ్చి సెటిల్ అయిపోయినాడు. కానీ వాళ్ళని సెటిలర్స్కి వాళ్ళందరూ కూడా ఎంతైనా ఉంటుంది కదా, ఒరిజినల్ గుమ్మం వస్తుంది కదా. సో వాళ్ళందరికీ మళ్ళీ తప్పు అనుకుంటారు, మనల్ని దూరం చేసుకుంటారని వాళ్ళందరూ ఒక 10 కాన్షియన్సీ ఉన్నాయి. ఈ సెటిలర్స్ ప్రభావితం చేయగలిగినట్టు ఒక 10% 10 కాన్షియన్సీ ఉన్నాయి. వాళ్ళని దూరం చేసుకోకూడదని డ్యామేజ్ కంట్రోల్. ఎంత డ్యామేజ్ కంట్రోల్ అందరికీ తెలుస్తుంది, తెలంగాణ ఈజ్ నాట్ ఫర్ అవసరానికి ఆంధ్ర వాళ్ళు తప్పితే మా ఊరిలో ఆంధ్ర వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి. ఇది దీని ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు కర్ణుడి చావుకు రకరకాల కారణాలు ఉన్నప్పుడు రాబోయే బీఆర్ఎస్ మరణానికి ఎన్ని కారణాలు? అంటే మీ ఉద్దేశంలో తెలంగాణలో సిట్యుయేషన్ ఎట్లా ఉంటుంది, ఓట్ షేరింగ్ ఎట్లా ఉంటుంది? ఓట్ షేరింగ్ ఖచ్చితంగా వీళ్ళు ఒక 20-25% అంతకుమించి రాదండి కాంగ్రెస్. 20% మించి ఓటింగ్ రాదు కాంగ్రెస్కి. బీజేపీ ఒక 20% అంటే గతంలో కన్నా పెరుగుద్ది, బాగానే పెరుగుద్ది. డెఫినెట్గా ఒక 30% దాకా బీజేపీకి వెళ్తాం. ఇప్పుడు తెలుగుదేశం పవన్ ప్రవీణ్ కుమార్ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక 10%. అంటే మీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి? బీజేపీకి ఎన్ని సీట్లు ఇప్పుడు చెప్పలేను నేను, మొత్తం లిస్ట్ అంతా సీట్లు అయినా యాజాన్ నవ్వు అయితే 15 సీట్లు గ్యారంటీ. అది రేపు పర్మిటేషన్ కాంబినేషను ఆ పార్టీ నుంచి వచ్చేసినాడు, ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు. ఈ డిస్టర్బెన్స్ మా పార్టీలో డిస్టర్బెన్స్ లేదు, ఆ మిగతా పార్టీలో డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ఈ డిస్టర్బెన్స్ల యొక్క పర్యవసారం ఏంటి, డిస్టర్బెన్స్ల యొక్క స్కీమ్ ఎంతవరకు చూస్తే దాన్ని బట్టి చెప్తాం. డెఫినెట్గా వీఆర్ ఫార్మిడబుల్ ఫోర్స్, అధికారానికి వస్తాము అని అబద్ధపు మాటలు ఉన్న డొల్ల మాటలు నేను చెప్పను. పార్టీ పరంగా చెప్పమంటే చెప్తాను, పార్టీ పరంగా మా పని. కానీ నిజాయితీగా నేను అనలిస్ట్గా కూడా చెప్తాను కనుక వీల్ బి ఫార్మిడబుల్ ఫోర్స్, కానీ నాట్ అ విన్నింగ్ ఫోర్స్. ఆ విన్నింగ్ ఫోర్స్ అనే బస్సును మిస్ అయిపోయాను. సంజయ్ పీరియడ్లో విన్నింగ్ ఫోర్స్గా ఉన్నాం, విన్నింగ్ బస్ అది మిస్ అయిపోయాం. ఇప్పుడు నాట్ అ విన్నింగ్ ఫోర్స్ బట్ ఫార్మిడబుల్ ఫోర్స్, ఒక బలమైన శక్తిగా ఉన్నాం. అంటే ఇప్పుడు తెలంగాణలో సెటిలర్లు బీజేపీ పైన ఉంటారంట? బీజేపీ సెటిలర్స్ ఖచ్చితంగా బీజేపీ ఉంటారు, ఖచ్చితంగా బీజేపీ. అదే మా బలం అదే. ఇప్పుడు ఇప్పుడు నేను ఉంచుంటుంది, నాకు ఫుల్ సపోర్ట్ అక్కడ సినిమా వాళ్ళు, సెటిలర్స్, మా సామాజిక వర్గ వాళ్ళు అన్నీ ఫుల్ సాలిడ్గా ఉన్నారు. అక్కడ కానీ కొకటపల్లి కానీ సెల్లింగపల్లి కానీ ఈ మాకు బాగా ఈ మూడిట్లో నేను ఎందుకు ప్రిఫరెన్స్, అక్కడ కూడా వేసినా కూడా ప్రిఫరెన్స్ దీనికి, ఎందుకంటే ఇక్కడ సినిమా కూడా నాకు యాడ్ అవ్వదు. సినిమా వాడుగా నేను సినిమా పర్సనాలిటీగా పాపులర్, అందరూ నా ఫేసు ఎవరికి ఈయన ఎవరు అని అడగదు, కనపడదునా అని అందరికీ అర్థపరచు. చిరపరిచయమైన మొహం కనుక రాదు సినిమా పర్టికులర్ ఈ కాన్షియస్లో. మీ తెలంగాణలో సీఎం అభ్యర్థి ఎవరండి బీజేపీ? మాది గదిష్టం నిర్ణయం. నేను ఎప్పుడు పార్టీ ఎప్పుడు నిర్ణయించదు, పార్టీ ఎన్నికలు అయినాక నిర్ణయించుకుంటే ముందు చెప్పం, ముందు చెప్పి మొహాన్ చూపించి నేషనల్ లెవెల్లో చెప్తాం మోడీనే ప్రధాని. ఎందుకంటే ప్రజలకి ఎవరు ప్రధానమంత్రి అయితే దేశం బాగుంటుందో వాళ్ళకి కావాలి కనుక మోడీ అని చెప్తాం. అంటే కేటీఆర్ గారు అటు కాంగ్రెస్ని ఇటు బీజేపీని కూడా విమర్శిస్తుంటారు, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి, మరి కాంగ్రెస్కి ఎవరు బీజేపీకి ఎవరు అని చెప్పి ఆయన. కేసీఆర్ ఎవరు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన తపనలో ఏ వాగుతూ ఉంటాడు, కానీ
అసలు కేసీఆర్ ప్రజలకు చెప్పవలసింది కాదు, మా ఎవరు ముఖ్యమంత్రి కాదు నాయన. 2013కు ముందు మీ ఆర్థిక, మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? నువ్వు నీ చెల్లెలు పెళ్లికి రావడానికి డబ్బులు లేక మధుయాష్కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో కదా పెళ్ళికి వచ్చావు, ఆ డబ్బులు పెట్టుకుని కదా వీసాలు వీసాలు కొరకు వచ్చావు. నీ చెల్లెలు 2 బెడ్రూమ్ రెంట్ హౌస్లో కదా ఉంది 2013 ముందు. మీ హరీష్ రావు స్కూటర్లోను హవాయ్ చెప్పులు వేసుకుని తిరిగినోడే కదా. మీ అయ్య నువ్వు మీ అయ్య ఎలక్షన్ ఇది చేయడానికి పార్టీ నడపడానికి నా దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు మిగతా వాళ్ళు ఇస్తే విజయరామారావును ఈటిలా వాళ్ళు ఇస్తే ఆ డబ్బులతోటే పార్టీ నడిపిన దగ్గర 100 రూపాయలు కూడా ఉండేవి కదా, మీ అయ్యే మాట్లాడాడు కదా. ఇంతమంది మీ పరిస్థితి ఇవాళ మీకు నాయన, ఇవాళ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2013 తర్వాత మీరేమో ఇంటర్నేషనల్ వ్యాపారం చేసి డాలర్ల వర్షం కురిసిందా లేదు కదా. మీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని పొలాలు, ఇన్ని ల్యాండ్స్, ఇన్ని గెస్ట్ హౌస్లు, ఇన్ని అగ్రికల్చర్ ల్యాండ్, మామూలు ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక ఎలక్షన్ మొత్తం నేను ఖర్చు పెడతాను, నన్ను చైర్మన్ చేయండి అని చెప్పి నేషనల్ లెవెల్లో ఎలక్షన్ అడిగే స్థాయికి అంటే 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడేంత స్థాయి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి చెప్పండి ప్రజలకు. మేము ఇది చేసామయ్యా, ఇందువల్ల వర్షం కురిసింది, డాలర్ వర్షం పైనుంచి కురిసింది, మేము జోలి పట్టుకున్నాం అని చెప్పండి. ఈ నిజం చెప్పండి ప్రజలకి. మీరు దోచుకున్న డబ్బు కాదు ఇది, ప్రజల నుంచి దోచుకున్న డబ్బు కాదు ఇది, ప్రజల రాష్ట్రాన్ని దోచుకున్న కొల్లగొట్టిన డబ్బు కాదు ఇది. 2000 లక్షల కోట్లు మీకు ఎక్కడే ఎక్కడే అంటే అది ఉండడం తప్పట్లేదు. అలా ఉన్నారు ఇవాళ, ఎక్కడున్నారు అసలు మీరు? 100 కోట్లకి ఎక్కడి నుంచి ఎదిగారు? రాజకీయం అంటే అధికారంలోకి వస్తే వచ్చేస్తాయా జీతాలు? ఏమైనా అంత ఉన్నాయా సీఎం అది మరి? అంటే సార్ ఇవన్నీ మీరు ప్రసారాంశాలు అవుతాయంటారా? గ్యారంటీ మేనిఫెస్టోలో కానీ ఇలాంటి వాటిలో అన్ని ప్రసారాంశంలో నిలదీస్తాం, ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ఇడ్లీ సమానం చెప్పడం ముందు మీరు ఓట్ అడిగే ముందు, ప్రతి టీఆర్ఎస్ వ్యక్తి మీరు ఓట్లు అడిగే ముందు ఈ ఆర్థికంగా మీ ఈ 10 ఏళ్లలో మీరు దోచుకున్నది ఏంటో, మీరు ఇంత ఆస్తి పనులు ఎలా అయ్యారో చెప్పండి. గతంలో గుడ్డ మీద చేసుకుని గతంలో మేము ఇంత ఆస్తి పనులమే, ఇవాళ అదే ఆస్తిని గుడ్డ మీద చేసుకుని నడు రోడ్లో చెప్పండి. మైసమ్ మీద నమ్మ ప్రమాణం చేసి చెప్తారో, తెలంగాణ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తారో, దేని మీద ప్రమాణం చేసి చెప్పండి, నిలదీస్తాం.